हाय हेलो वेलकम टू द माय चैनल प्रणु इट्स माय होम। हाय फ्रेंड्स, ఈ రోజు నేను మీకు ఉసిరికాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। ఉసిరికాయ పచ్చడి మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను। ముందుగా మనకు కావాల్సింది ఉసిరికాయ, అలాగే మెంతులు, ఆవాలు, కారపొడి, సాల్ట్, అలాగే ధనియాలు, అలాగే ఇంగువ। ముందుగా మనం ఇలా ఉసిరికాయని బాగా క్లీన్ చేసుకోవాలి। నేను 1 కిలో ఉసిరికాయ తీసుకున్నాను। ఉసిరికాయ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ ఉసిరికాయని 1 కేజీ ఉసిరికాయకి మనం 1/2 లీటర్ ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులో ఈ ఉసిరికాయ వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। నేను ఉసిరికాయ కాయతోనే ఆవకాయ పచ్చడి చేసి పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఇలా మనం ఊరగాయ చేసుకునేటప్పుడు ఇంకా కాయతోనే నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 కేజీకి మనం 100 గ్రామ్స్ ఆవాలు, 100 గ్రామ్స్ మెంతులు, అలాగే ఇవి ఒక 10 గ్రామ్స్ ధనియాలు తీసుకొని బాగా వేయించుకొని పొడిపెట్టి పెట్టుకోవాలి। ఫైనల్గా నేను చెప్పినట్లు ఆవాలు, అలాగే మెంతులు, ధనియాలు బాగా వేయించుకొని నేను ఆల్రెడీ ఇలా పౌడర్ చేసుకుని పొడి చేసుకొని పెట్టుకున్నాను। మనం కారము అలాగే ఉప్పు ఇవి మనకి ఊరగాయ పెట్టేటప్పుడు మనకి ఇవి చాలా మెయిన్. ఇవి ఉంటేనే ఊరగాయ అనేది స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇది 200 ml కారము అలాగే 100 ml సాల్ట్ తీసుకున్నాను। మళ్ళీ మనకు సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు, సో తీసుకున్నాను। తీసుకొని ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ పొడి అలాగే కారము సాల్ట్ ఇవి మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆవకాయలోకి ఈ పొడి వేసి మనం ఫైనల్గా కలుపుకోవడమే। కలుపుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది। ఫైనల్గా పచ్చడి చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి పచ్చడి అనేది బాగా మసాలాతో ఇలా ఫైనల్గా ఇలా ఉంటుంది పచ్చడి చూసారు కదా। నేను ఇలా కాయని ఉసిరికాయ పచ్చడి పెట్టాను। సో ఫ్రెండ్ ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 1 ఇయర్ వరకు ఈ పచ్చడి అనేది ఉంటుంది। మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి। మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు। ప్లీజ్ సబ్స్క్రైబ్।